భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తిలో రోళ్లు పగిలి ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తీలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే 100 మంది శానిటైజర్ వర్కర్లకు ఇంగువ బెల్లం గుడ్లు అందచేయటం జరిగింది. మనం ఫౌండేషన్ అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ, భయంకరమైన కరోనా నుంచి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది కాబట్టి హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది తన కుటుంబాన్ని విడిచి రోగులకు సహాయం చేస్తున్నారు. మృగశిర కార్తె సందర్భంగా మా వృత భక్తి సాయంగా తాము కూడా వారికి సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, మల్లికార్జున్, నరేందర్, సాదక్ పాషా, సారథి ఫౌండేషన్ చైర్మన్ శేఖర్ గుప్తా, బైరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మృగశిర కార్తె సందర్భంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏజ్ సిబ్బందికి మనం ఫౌండేషన్ తరఫున పౌష్టికాహారం ఇంగువ బెల్లము గుడ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు గజ్వేల్ పట్టణంలోని గజ్వేల్ ఏరియా ఆసుపత్రిలో మేము ఇంగువ బెల్లం తర్వాత గుడ్లు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీకి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. ప్రతి మృగశిర కార్తీ విశేషం ఏమిందంటే ఎండాకాలం అనేది వెళ్ళి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మన మానవుని యొక్క శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు అవుతాయి కాబట్టి ఈ ఇంగువ వేయడం వల్ల ఈ సమతుల్యత దాని వాతావరణాన్ని తట్టుకున్నటకు దోహదపడుతుంది కాబట్టి